హాయ్ ఫ్రెండ్స్, దేవుడికి నైవేద్యం నివేదించే విషయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు, ఇంట్లోని పూజామందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్య పూజ అయినా, విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజ అయినా, నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది. దైవానికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత ఉంది. దైవంపై మనకి గల భక్తి శ్రద్ధలు బయటపడేది ఈ నైవేద్యాల విషయంలోనే. ఈ కారణంగానే ఇష్ట దైవానికి గల ఇష్టాలను తెలుసుకొని మరీ నైవేద్యాలను తయారు చేసేందుకు సిద్ధపడతారు. దైవానికి ఎలాంటి లోటు జరగకూడదనే ఉద్దేశంతో వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని తిపి పదార్థాలు, మరికొన్ని కారంతో కూడిన పదార్థాలు ఉంటూ ఉంటాయి. దైవానికి సమర్పించే నైవేద్యాలు ఎంతో రుచిగా శుచిగా ఉండాలనేది ఉద్దేశంతో అంతా ఎంతో కష్టపడతారు. దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవునికి కృప పూర్తిగా దక్కే మార్గంగా చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఇలాంటి తప్పులు మరెప్పుడూ చేయకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి. నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం లేదా రాగి పాత్రల్లోనే ఉంచాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు ప్లాస్టిక్ మరియు స్టీల్ లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్యం పెట్టే విషయంలో అస్సలు చేయకూడనివి ఇవి. నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహాపాపమే అవుతుంది. చాలా ముందుగా తయారు చేసినవి, బాగా చల్లారిపోయినవి కనుక వాటిని నైవేద్యంగా పెట్టరాదని శాస్త్రం చెబుతోంది. అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా ఉంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది. నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి. నైవేద్యం పెట్టే విషయంలో అసలు చేయకూడనివి ఇవి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగానే పెట్టాలి, కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది కూడా మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారు చేసి పెట్టుకుంటే మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవి కావని శాస్త్రం చెబుతోంది. బయట కొన్న వంటకాలను నైవేద్యంగా ఉంచకూడదు. నైవేద్యం పెట్టే విషయంలో అసలు చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం. నిల్వ ఉన్నవి, పులిసిపోయినవని అయిన ఆహార పదార్థాలను ఇంట్లో వండినా సరే నైవేద్యానికి ఉంచకూడదు. తమ సొంత ఇంట్లోనూ తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని తాము లేదా యజమానులు లేదా యజమానురాలు మాత్రమే స్వయంగా తయారు చేసి తాము నియమించిన వేద బ్రాహ్మణుడు కానీ వారికి సమర్పించాల్సి ఉంటుంది. ఇతరులు పనికిరారు. నైవేద్యం పెట్టే విషయంలో అసలు చేయకూడనివేంటో చూద్దాం. అలాగే అతి పులుపు, అతి కారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించరాదని చెబుతోంది శాస్త్రం. నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది, అదేంటో చూద్దాం. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే వదిలివేసి మనం పూజా గదిలో నుండి బయటికి వచ్చేయాలి. ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుందని నమ్మకం. నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఒకవేళ అలా అవ్వని స్థితిలో స్వామివారిని, నేను చేసిన ప్రసాదం నా తరపున ఫలానా వ్యక్తి పెడుతున్నారు, నైవేద్యం అపరాధం ఉంటే క్షమించమని అడగాలి. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది, అదేంటో చూద్దాం. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అవి